नेल्लूरु जिल्ला नेल्लूरु नगरंलोनी मंत्री काकानी गोवर्धन रेड्डिनी आयन निवासंलो आंध्र प्रदेश कंज्यूमर राइट प्रोटेक्शन फोरम राष्ट्र कमिटी मर्यादापूर्वकंगा कलिसी साल्वातो पूलमालतो सत्करिंचारु। ई संदर्भंगा आंध्र प्रदेश कंज्यूमर राइट प्रोटेक्शन फोरम राष्ट्र अध्यक्षुलु तिरुपालु मात्लाडुतू तम संस्थ द्वारा 6 संवत्सरालुगा प्लास्टिक रहित समाजं कोरुतू प्रजल्लो चैतन्यं कलिगिंचे विधंगा सदस्सुलु एर्पाटु चेसी प्लास्टिक क्रमबद्धीकरण चेसिनट्टु तेलिपारु। केंद्र राष्ट्र ప్రభుత్వాలు ప్లాస్టిక్ రహిత సమాజం కోరుతూ జీవోలు విడుదల చేయడం అభినందనీయమని కేంద్ర రాష్ట్ర జీవోల ప్రకారం భారతదేశంలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు అవగాహన సదస్సులు ప్లాస్టిక్ క్రమబద్ధీకరణకు తలపెట్టామని అన్నారు। ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ ని కలిసి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మా సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు। చెప్పండి సార్। నమస్తే। ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఈ రోజు నెల్లూరు రావడం జరిగింది। వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది। మా ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా నిర్మూలించాలన్నదే ఉద్దేశం। గత 6 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ పైన మేము పోరాటం చేస్తున్నాం। ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక జీవో పాస్ చేయడం జరిగింది। మాకు తెలిసి అది మా కృషి పట్టుదలే। మేం చేసిన ఈ సాధనే నాకు అనిపిస్తుంది। నిజంగా కూడా రెండు ప్రభుత్వాలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి అనర్థాలను గుర్తు తెచ్చుకొని వాటిని గుర్తించి గమనించి ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ లోను భారతదేశంలో కూడా లేకుండా చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను। ఈ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులు మొత్తం కూడా సాధ్యమైనంత వరకు రావడం జరిగింది। ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది। ఇకపై మేము ఈ ప్లాస్టిక్ పైన గవర్నమెంట్ నుంచి కూడా మేము ప్రత్యేక పర్మిషన్ తీసుకొని ప్రజల్లోకి వెళ్లి ఈ కార్యక్రమాలకిపై ప్రభుత్వ అధికారులతో కలిసి నిర్వహిస్తున్నాం। అందరూ కూడా మాకు చేయూతలు ఇచ్చి సపోర్ట్ చేయవలసిందిగా కోరడమైంది। ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని వద్దనేది మా నినాదంలో ఉంది। కాబట్టి ప్రతి ఒక్కరు మాకు సహకరించి మీ వంతు మీరు సహాయం చేస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। థాంక్యూ।